పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం. రాబో గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ తదితర పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్న పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. పట్టణ పరిశుభ్రతకు పాటుపడే మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ మనందరి బాధ్యత. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో క్రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజాహతుల్లా అయాజ్ దంపతుల పెళ్లి రోజు వేడుకలు. దివ్యాంగులకు అన్నదానం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశం. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న బీజేపీ సభ్యత్వ నమోదు పెద్దపల్లి జిల్లా ప్రభారి ఆర్ముల కోచం. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పెద్దబొంకూరు శివాలయం భూ వివాదంపై పెద్దపల్లి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాలలో గ్రాండ్ గా నేషనల్ టీచర్స్ డే సెలబ్రేషన్స్. టీచర్స్ డే ప్రాముఖ్యత, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గొప్పతనాన్ని వివరించిన ఉపాధ్యాయులు విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పెద్ద డ్రామా. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. పెద్దబొంకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ నుండి గ్రామ పంచాయతీ వరకు బురదమయంగా మారిన రోడ్డు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి బాగు చేయాలంటున్న గ్రామస్తులు. నందిమేడారంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మంలో జరిగిన దాడులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం. నందిమేడారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పరిశీలించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్.